అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమోది స్టైల్స్ తెలుగు వ్లాగ్స్. నేను మీ ప్రమోది. ఎలా ఉన్నారు మీరంతా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర బ్యూటీ ప్రోడక్ట్ లిస్ట్ ఏవైతే ఉండాలో అవి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక అమ్మాయి అందంగా కనిపించడానికి పొట్టు కాటుగా ఈ రెండు ఉంటే సరిపోతుందని అంటారండి, అది నిజమండి. బట్ ఏంటంటే మనం స్పెషల్ అకేషన్స్కి అందంగా కనిపించాలనుకున్నా, మనం వేసుకున్న మేకప్ అంతా కూడా చాలా టైం అంతా ఉండాలనుకున్నా, మనం కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి. సో నేను చూపించబోయే లిస్ట్ అంతా కూడా ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఉండాలని ఏం లేదండి. కొంతమంది కాజల్ అప్లై చేసుకోరు, కొంతమంది లైనర్ అప్లై చేసుకోరు. సో ఇలా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టుకోరండి. బట్ ఏంటంటే ఇన్ జనరల్ గా ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర అయితే ఇవన్నీ ఉండాలి అనమాట. దీనివల్ల ఏంటంటే మనం స్పెషల్ అకేషన్స్ కైనా ఎప్పుడైనా మనం పర్ఫెక్ట్ గా రెడీ అవ్వాలనుకున్నా కూడా ఇవన్నీ ఉంటేనే మనం చాలా అందంగా కనిపిస్తాము. ప్రోడక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా నేను చూపించబోయే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ బాస్కెట్లో పెట్టాను. అయితే నార్మల్గా మీరు మేకప్లో బిగినర్స్ అయినా కూడా ఏం పర్వాలేదండి, మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి అండ్ ఏవైతే రెగ్యులర్గా మనం అందంగా కనిపించడానికి వాడాలో అన్నీ కూడా నేను ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఏవైతే ప్రోడక్ట్స్ బాగుంటాయో అది కూడా మీకు చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రోడక్ట్స్లో ఫస్ట్ లిస్ట్ వచ్చేసి ప్రైమర్ అండి. ప్రైమర్ మన దగ్గర తప్పకుండా ఉండాలి. మనం హెవీగా మేకప్ చేసుకోవాలనుకున్నా, లైట్గా మేకప్ చేసుకోవాలనుకున్నా కూడా ప్రైమర్ ఈజ్ మస్ట్. సో ప్రైమర్ మనకు బ్రాండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో ప్రైమర్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా ట్రై చేయొచ్చు. మనకు నచ్చింది ఏంటంటే కొన్ని బీబీ క్రీమ్లో, సీసీ క్రీమ్లో ప్రైమర్ ఉంటుంది ఆల్రెడీ దాంట్లో మిక్స్. బట్ ప్రైమర్ అనేది తప్పకుండా మన దగ్గర హ్యాండీగా ఉండాలండి. దానివల్ల మన మేకప్ అంతా కూడా నీట్గా కనపడమే కాకుండా ప్యాచీ లుక్ అనేది కనిపించదు. సో మీ దగ్గర ప్రైమర్ లేకున్నా కూడా మీరు అలోవెరా జెల్ అనేది పెట్టుకోవచ్చు. అలోవెరా జెల్ మన ఫేస్ పైన చాలా బాగా ప్రైమర్ లాగా పనిచేస్తుంది, అలాగే మన ఫేస్ అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీ దగ్గర ప్రైమర్ లేకపోతే మీరు అలోవెరా జెల్ ప్రైమర్ లాగా యూజ్ చేయొచ్చు. డైలీ బేసిస్ గా క్రీమ్ వేసేసుకుని పౌడర్ వేసేసుకుని బయటకు వెళ్తామండి. సో అలా వెళ్ళిన అప్పుడు మనకు కన్సీలర్స్ అయితే అవసరం ఉండవు. కానీ ఎప్పుడైతే మనకు ఏమైనా మచ్చలు ఉన్నా ఫేస్ పైన, లేదనుకుంటే ఆ డార్క్ సర్కిల్స్ అయినా ఇంకా ఎటువంటి మచ్చలైనా కూడా కవర్ చేయాలనుకున్నా, లేదంటే ఇంకా స్పెషల్గా కనిపించాలనుకున్నా కూడా మనకు కన్సీలర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే నా దగ్గర ఉన్న కన్సీలర్ ఏంటంటే ఇది మాస్టర్ మెబ్లిన్ వాళ్ళదండి. మెబ్లిన్ బ్రాండ్ వాళ్ళది మాస్టర్ కన్సీలర్. నేను ఇది చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను అండ్ ఇది చాలా బాగా నచ్చింది నాకు. కన్సీలర్స్ టూ టైప్స్ ఉంటాయి. క్రీమ్ బేస్డ్ ఉంటుంది, స్టిక్ టైప్ లాగా ఉంటుంది. స్టిక్ టైప్ లాగా ఉంటుంది కూడా చాలా బాగుంటుంది. మనం ఇదంతా కూడా అప్లై చేసుకొని బ్లెండర్ తోటి మనం ఫేస్ పైన, లేదనుకుంటే ఐస్ కింద అంతా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి లారియల్ బ్రాండ్ వాళ్ళదేనండి. ట్రూ మ్యాచ్ అనమాట. ట్రూ మ్యాచ్ మనకి చాలా బాగా సూట్ అవుతుంది, అంటే మన ఫేస్ కి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. కన్సీలర్స్ ఆర్ మస్ట్ అండి, ఎందుకంటే మనం మేకప్ చేసుకోవాలనుకున్నా, లేదనుకుంటే మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా ఇవన్నీ కవర్ చేసుకోవాలనుకున్నా కూడా కన్సీలర్స్ తప్పకుండా వాడాలి. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి బీబీ క్రీమ్, సిసి క్రీమ్స్ అండి. నార్మల్గా చాలామంది డైలీ బేసిస్గా రెగ్యులర్ మాయిశ్చరింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటూ ఉంటారు, కొంతమంది బీబీ క్రీమ్స్ అప్లై చేసుకుంటారు, అలాగే సిసి క్రీమ్స్ కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. బీబీ క్రీమ్స్, సిసి క్రీమ్స్ అంటే మనకు మాయిశ్చరైజర్, ప్రైమర్, అలాగే ఫౌండేషన్, ఈ మూడు కూడా మిక్స్ అయ్యి వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉండే మచ్చలన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో బీబీ క్రీమ్స్, సిసి క్రీమ్స్ అన్నీ ఉన్నాయండి. నేను సింపుల్గా డైలీ బేసిస్గా అయితే బీబీ క్రీమ్ పాండ్స్ అప్లై చేసుకుంటూ ఉంటాను. అయితే నేను బీబీ క్రీమ్ డైలీ అప్లై చేసుకోనండి. ఎప్పుడైనా బయటకు వెళ్తాను స్పెషల్గా కనిపించాలనుకుంటేనే బీబీ క్రీమ్ అప్లై చేసుకుంటాను. సో పాండ్స్ బీబీ క్రీమ్ చాలా బాగుంటుంది, న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కూడా వచ్చేసి షేడ్స్ ఒరిజినల్ ఉందండి ఇది. సో ఒరిజినల్ అనేది అందరికీ వస్తుంది. అండ్ కొంచెం నేను ఇంకా స్పెషల్గా కనిపించాలనుకున్నప్పుడు గార్నియర్ వాళ్ళ బీబీ క్రీమ్ యూస్ చేస్తాను. ఇది కొంచెం ఫౌండేషన్ లుక్ కనిపిస్తుంది. అండ్ నా షేడ్ వచ్చేసి లైట్ టు మీడియం అని ఉంది దీనిపైన. సో ఎక్కువగా నాకు లైట్ మాత్రమే వస్తుంది. సో ఇది వాడుతూ ఉంటాను. ఏంటంటే సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటే బీబీ క్రీమ్, స్పెషల్గా కనిపించాలనుకుంటే సిసి క్రీమ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇవి రెండు కాకుండా ఇంకా స్పెషల్గా కనిపించాలనుకుంటే మనం ఫౌండేషన్ క్రీమ్స్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫౌండేషన్ క్రీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనము వెడ్డింగ్స్కి కానివ్వండి, ఇంకా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, లేదనుకుంటే మన ఫేస్ని చాలా వరకు ఇంకా డార్క్ స్పాట్స్ అవన్నీ కవర్ చేసుకొని స్పెషల్ లుక్ అనేది కనిపించాలనుకుంటే మనం ఫౌండేషన్స్ అనేది యూస్ చేయొచ్చు. ఫౌండేషన్స్ అనేటివి నేను చాలా రేర్గా యూస్ చేస్తాను. మనం స్పెషల్గా కనిపించాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటేనే మనం మంచిగా రెడీ అవ్వచ్చు, స్పెషల్గా కనిపించవచ్చు. వచ్చేసి మాయిశ్చరింగ్ క్రీమ్ అండి. మాయిశ్చరింగ్ క్రీమ్ అనేది తప్పకుండా ప్రతి అమ్మాయి వాడాలండి. ఏంటంటే నార్మల్గా మనకి మార్కెట్లో ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా, అది వాడుతూ ఉంటారు. దానివల్ల
వేడిగా ఫేస్ అయితే కనిపిస్తుంది కానీ మన స్కిన్ అనేది హెల్దీగా ఉండదు. దానికోసం అయితే మనం తప్పకుండా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటాం, దానివల్ల మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. సో అది మార్నింగ్ అయినా నైట్ అయినా అప్లై చేసుకుంటాం కాబట్టి బ్యూటీ ప్రోడక్ట్ లిస్ట్ లో మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అండి. ఫేస్ కి అప్లై చేసుకునే సన్ స్క్రీన్ అల్ట్రా షీర్ వాళ్ళది డ్రై టచ్ సన్ స్క్రీన్ అండి. ఇది అప్లై చేసుకోవడం వల్ల ఆయిలీగా అయితే ఏమాత్రం ఉండదు. ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఉండాల్సిన సన్ స్క్రీన్ అండి. ఏంటంటే మనము ఎంత మేకప్ చేసుకున్నా ఎండలో తిరిగినప్పుడు ఫేస్ అంతా డిస్టర్బ్ అయిపోయి మనకు ఫేస్ అంతా ట్యాన్ అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండడాని కోసమని మనం ఫేస్ కి అప్లై చేసుకోవడం కోసమని మనం మంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. సో తప్పకుండా సన్ స్క్రీన్ అనేది మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ లో ఒక లిస్ట్ అండి. సో ఇది కూడా తప్పకుండా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. అంటే నేను ఎక్కువగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకుని వెంటనే ఫేస్ పైన కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తాను. అది వచ్చేసి లారియల్ వాళ్ళది. నేను ట్రూ మ్యాచ్ వాళ్ళ పౌడర్ యూజ్ చేస్తానండి. ఇది చాలా బాగుంటుంది. మన ఫేస్ కి ఎంత బాగా బ్లెండ్ అవుతుందంటే న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకు డార్క్ స్పాట్స్ ఉన్న చిన్న చిన్న స్పాట్స్ అన్ని కూడా కవర్ చేసేస్తుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఎంటీ అయిపోయింది. ఇదంతా కూడా నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. అంటే డైలీ బేసిస్ గా బయటకు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ఇది అప్లై చేసుకుంటూ ఉంటాను అన్నమాట. మీరు ట్రై చేసి చూడండి. ఇందులో ఎన్నో వెరైటీ షేడ్స్ ఉన్నాయి. మీ షేడ్ ఏంటో మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని వాడండి. సో తప్పకుండా మనకు ఉండాల్సిన ప్రోడక్ట్ లిస్ట్ లో ఇది ఒకటి అండి. సో కాంపాక్ట్ పౌడర్ అనేది ఐబ్రో పెన్సిల్ పర్టికులర్ బ్రాండ్ అని ఏం లేదు, ఏదైనా వాడచ్చు. మనం నీట్ గా ఫేస్ పైన మేకప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తే బాగుంటుంది. లైట్ గా ఐబ్రోస్ ఉన్న వాళ్ళు కూడా ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తే ఫేస్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. నేనైతే ఐబ్రో పెన్సిల్ యూస్ చేయనండి. బట్ మన ప్రోడక్ట్స్ లిస్ట్ లో తప్పకుండా ఉండాల్సిన ఐటమ్ ఐబ్రో పెన్సిల్ కూడా. కాజల్ అండి, కాజల్ అయితే మార్కెట్ లో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా యూస్ చేసేది అయితే లారియల్ బ్రాండ్ వాళ్ళది యూస్ చేస్తూ ఉంటానండి. ఈ కాజల్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఐకానిక్ కాజల్ కూడా వాడుతూ ఉంటాను, అది కూడా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి కొత్తది ఎక్కువ వాడుతున్నానండి, మెబ్లిన్ వాళ్ళది మాస్టర్ కాజల్. ఇదైతే ఆసమ్ గా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇది ఎంత డార్క్ గా ఉంటుందంటే ఓపెన్ చేసి ఇది చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది చూడండి, ఎంత థిక్గా ఉందో. సో ఇది ఎప్పుడైతే మన ఐస్కి అప్లై చేసుకుంటామో మనకు చాలా డార్క్ ఐస్ కనిపిస్తాయి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో, అంటే నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా నేను యూజ్ చేసే కాజల్ ఇది కూడా చాలా బాగుంటుంది, లారియల్ బ్రాండ్ వాళ్ళది వాల్యూమింగ్ కాజల్ అని. ఇది కూడా బాగుంటుంది. సో ఇది కూడా నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను, చాలా థిక్గా ఉంటుంది. సో ఈ మూడు నా ఫేవరెట్ అండి, నేనైతే ఎక్కువగా యూస్ చేసే ప్రోడక్ట్. సో మీరు ఎటువంటి కాజల్ అయినా వాడచ్చు, మీకు ఏదైతే ఎక్కువగా నచ్చుతుందో మీరు కాజల్ అప్లై చేసుకోకపోతే తప్పకుండా అప్లై చేసుకోవాలని అయితే నేను చెప్పట్లేదండి. బట్ ఇదంతా కూడా మనము బ్యూటీ ప్రోడక్ట్స్ లిస్ట్ లో ఉండాలని మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి బ్లష్ అండి. నార్మల్ గా నేను బ్లష్ అయితే అప్లై చేసుకోను, బట్ ఏంటంటే స్పెషల్ గా మనం కనిపించాలనుకున్నా, మనం ఫేస్ కి అంతా కూడా మేకప్ చేసుకుని చీక్స్ పైన అంతా కూడా మనం పింక్ కలర్ లో కనిపించాలనుకుంటే బ్లష్ అనేది యూస్ చేయాలండి. ఎటువంటి బ్రాండ్ అయినా కూడా యూస్ చేయొచ్చు. బ్లష్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీ బ్యూటీ ప్రోడక్ట్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. తర్వాత అందరు అమ్మాయిల దగ్గర ఉండాల్సింది ఐ మస్కరా అండి. ఐ మస్కరా అనేది అప్లై చేసుకోవడం వల్ల మన ఐస్ చాలా పెద్దగా కనిపిస్తాయి, అందరికి తెలుసు. బట్ నేను ఎక్కువగా యూజ్ చేయనండి, ఎందుకో నాకు నచ్చదు అనమాట. ఇది అప్లై చేసుకోవడం వల్ల ఐస్ డార్క్ అయిపోతాయి అనిపిస్తుంది. బట్ ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఉండాల్సిన ఐటమ్ అండి ఇది కూడా. ఎందుకంటే దీనివల్ల అప్లై చేసుకోవడం వల్ల ఐస్ అనేవి పెద్దగా కనిపిస్తే అట్రాక్టివ్గా ఉంటాయి. బట్ స్పెషల్ అకేషన్స్ కి నేను కూడా అప్లై చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా ఇది నా బ్యాగ్ లో ఉంటుంది. సో ఇది ఏ బ్రాండ్ వాడాలి అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ వాడవచ్చు. మెబ్లిన్ అయితే నేను ఎక్కువగా వాడతాను. సో నేను మెబ్లిన్ వాళ్ళదే ప్రిఫర్ చేస్తాను. మీరు కావాలనుకుంటే లారియల్ వాళ్ళది కానివ్వండి, లేదంటే రెవ్లాన్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ బ్రాండ్స్ ఉన్నాయి కదండి. సో ఏవైనా కూడా మీరు ట్రై చేయొచ్చు. మస్కరా మాత్రం యాడ్ చేసుకోండి మీ లిస్ట్ లో. నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్స్ అండి. ఐ లైనర్స్ మస్ట్ అని అయితే నేను చెప్పట్లేదు, ఏది కూడా మస్ట్ అని చెప్పట్లేదండి. ఇవన్నీ కూడా మన బ్యూటీ ప్రోడక్ట్స్ లిస్ట్లో ఉంటే బాగుంటాయి అని మాత్రమే చెప్తున్నాను. ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఉండాల్సిన ఐటమ్స్ అని చెప్తున్నాను. సో ఇది వచ్చేసి ఐ లైనర్ అండి. నేను ఐ లైనర్ అయితే చాలా ఎక్కువగా అప్లై చేసుకుంటాను. అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా ట్రై చేస్తూ ఉంటాను. నేను రీసెంట్గా రెవ్లాన్ వాళ్ళది కలర్ స్టే అనేది ఐ లైనర్ వాడుతున్నాను. ఇది నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈజీగా అప్లై చేసుకోవడానికి బాగుంటుందండి. సో మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుంది ఏంటనేది. సో చూడడానికి ఇలా ఉంటుంది. మీకు బ్రష్ అనేది హార్డ్గా ఉంటుంది, దానివల్ల అప్లై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది రెవ్లాన్ వాళ్ళది కలర్ స్టే. అండ్ ఇంకా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐ లైనర్స్ వాడుతూ ఉంటానండి. మెబ్లిన్ వాళ్ళది మాస్టర్ ప్రిసైజ్ ఐ లైనర్స్ కూడా మీకు చూపించాను లాస్ట్ టైం, అవి చాలా బాగుంటాయి. మీకు చూపిస్తాను ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఇది వచ్చేసి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంది. ఇందులో కలర్స్ ఉన్నాయన్నమాట. నేను గ్రీన్ కలర్, ఇంకా పర్పుల్ కలర్, ఇంకా లైట్ బ్రౌన్ కలర్ అలాంటివన్నీ కూడా ట్రై చేశాను.
సో చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ ఎంత బాగుంటుందంటే నాకు ఇది ఎక్కువగా నచ్చుతుంది. సో చూడండి, సో ఇది మనము కావాలనుకుంటే థిన్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, లేదనుకుంటే నేను ఇప్పుడు ఐలైనర్ పెట్టుకున్నా చూడండి దీనిపైన కూడా పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. నేను లాస్ట్ టైం మీకు అలాగే అప్లై చేసుకొని చూపించాను కూడా. సో ఐలైనర్స్ కూడా మనము పెట్టుకునే ప్రోడక్ట్స్లో తప్పకుండా ఉండాల్సిన లిస్ట్ అండి. సో మీకు ఎలాంటివి అయితే నచ్చుతుందో అంటే ఎలాంటి బ్రాండ్ అయితే నచ్చుతుందో మీకు అదంతా కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో అండి. నేను ఐ షాడో అయితే తప్పకుండా అప్లై చేసుకుంటాను. ఎప్పుడైతే పార్టీస్ ఉంటాయో స్పెషల్ అకేషన్స్ ఉంటాయో ఐ షాడోస్ అయితే మ్యాచింగ్గా పెట్టుకుంటాను అనమాట. సో నాకు ఐ షాడోస్ అయితే చాలా ఎక్కువగా ఇష్టము. సో దీనికి పర్టికులర్ ఈ బ్రాండే వాడమని నేనేం చెప్పట్లేదండి. మీకు ఎటువంటి బ్రాండ్ అయితే ఎక్కువగా నచ్చుతుందో మీరు అవన్నీ కూడా వాడచ్చు. నేనైతే ఎక్కువగా మెబ్లినే అన్ని ప్రిఫర్ చేస్తుంటానండి. మెబ్లిన్ అండ్ లోరియల్ లేదంటే రెవ్లాన్ ఇలాంటి బ్రాండ్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. సో నార్మల్గా NYB బ్రాండ్ వాళ్ళదే, ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ వాళ్ళది ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినట్టయితే ఎటువంటి బ్రాండ్ అయినా కూడా మీరు వాడచ్చు. బట్ ఏంటంటే ప్రోడక్ట్స్ లిస్ట్లో తప్పకుండా మనం ఉంచుకోవాల్సింది ఐ షాడో అండి. మనం అందంగా మేకప్ చేసుకోవాలంటే మన బ్రషెస్ అనేది ఇంపార్టెంట్. సో ఐ షాడో కోసమైనా లేదంటే బ్లష్ చేసుకోవాలనుకున్నా కూడా మంచి బ్రషెస్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ అండి. హైలైట్ ఇమ్యూనేటర్ అని ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. ఎక్కడంటే చీక్స్ దగ్గర, నోస్ అండ్ ఇక్కడ చిన్న దగ్గర యూస్ చేస్తారు. మీకు ఒకవేళ షైనీ లుక్ అనేది మీకు ఫేస్ పైన కనిపించాలి అనుకుంటే, గోల్డెన్ షైనీ లుక్ అనేది కనిపించాలనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది మీకు లిక్విడ్లో దొరుకుతుంది, ఇంకా పౌడర్ బేస్గా కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి మెబ్లిన్ వాళ్ళదండి. మెబ్లిన్ వాళ్ళది మాస్టర్ క్రోమ్ అని ఉంది దీనిపైన, బై ఫేస్ స్టూడియో అని ఉంది. ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో దొరుకుతుందండి. గోల్డెన్ షేడ్ నేను తీసుకున్నాను, పింక్ షేడ్లో కూడా దొరుకుతుంది. సో చాలా బాగుంటాయి. మనం అప్లై చేసుకున్నప్పుడు ఫేస్ పైన మనకంతా కూడా షైనీ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైనట్టయితే మీ బ్యూటీ ప్రోడక్ట్ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. ఇసి లిప్స్టిక్స్ అండి. మన అమ్మాయిలకి చాలా ఫేవరెట్ అనమాట లిప్స్టిక్స్. అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటాము. అయితే లిప్స్టిక్స్ కూడా తప్పకుండా మన ప్రోడక్ట్స్ లిస్ట్లో ఉండాల్సినదండి. అండ్ ఇందులో మీరు ఏంటంటే కొన్ని మ్యాట్ ఫినిషింగ్ అలాగే కొన్ని లిక్విడ్వి కూడా వాడండి, చాలా బాగుంటాయి. లిక్విడ్ అంటే మనకు కొన్ని రెవ్లాన్ వాళ్ళది నేను రీసెంట్గా ట్రై చేశాను, చాలా బాగుంది. సో కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది, చూస్తున్నారా, చాలా బాగుంటుందండి. నాకైతే ఇది ఎక్కువగా నచ్చింది. అంటే లాంగ్ స్టే అయితే ఉండదు, బట్ ఏంటంటే మనం అప్లై చేసుకున్నప్పుడు న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తుంది. సో సమ్ టైమ్స్ లిక్విడ్ లిప్స్టిక్స్ కూడా చాలా బాగుంటాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. లేదనుకుంటే మ్యాట్ ఫినిషింగ్ది కూడా ట్రై చేయొచ్చు. లాస్ట్ టైం అన్ని కూడా క్లినిక్ బ్రాండ్వి లిప్స్టిక్స్ అన్ని కూడా తీసుకున్నాను. సో అవన్నీ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. అవి కాకుండా నేను ఎక్కువగా యూస్ చేస్తానంటే మెబ్లిన్ లిప్స్టిక్స్ ఏనండి. నేను మెబ్లిన్ ఎక్కువగా యూస్ చేస్తాను. లిప్స్టిక్స్, పౌడర్స్, ఐలైనర్స్ కానివ్వండి, ఫౌండేషన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఎక్కువగా మెబ్లిన్ అండ్ లారియల్ ప్రోడక్ట్స్ ఎక్కువగా యూస్ చేస్తాను. నాకు అలవాటు అయిపోయిందండి. సో మీరు ఇదే యూస్ చేయాలని ఏం లేదండి, మీకు ఇష్టమైనవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో లిప్స్టిక్స్ అన్నీ కూడా మీకు ఇష్టమైన షేడ్స్లో మంచి, అంటే లిప్స్ అన్నీ కూడా డ్యామేజ్ కాకుండా మంచి లిప్స్టిక్స్ అన్నీ కూడా పర్చేస్ చేయండి. అండ్ ఆ లిస్ట్లో లిక్విడ్ లిప్స్టిక్స్ అండ్ అలాగే మ్యాట్ ఫినిషింగ్ లిప్స్టిక్స్ కూడా ఉండేలా చూసుకోండి. సో ఈ మేకప్ అంతా కూడా అయిపోయిన తర్వాత మనం మేకప్ అంతా కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసమని మేకప్ సెట్టింగ్ స్ప్రే అనేది మనం యూస్ చేస్తామండి. నేనైతే అది బయట మార్కెట్లో పర్చేస్ చేయను, ఇంట్లోనే హ్యాపీగా మేకప్ సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తానమాట. సో ఇది నా ఫేవరెట్. ఇది అప్లై చేసుకున్నప్పుడు ఫేస్ పైన ఎటువంటి మేకప్ కూడా డిస్టర్బ్ కాదు, చాలా బాగా పనిచేసింది. DIY ఫేస్ మేకప్ సెట్టింగ్ స్ప్రే అంతా కూడా నేను ఒకసారి వీడియో అంతా కూడా మీతో షేర్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇది 100% చాలా బాగా వర్క్ అవుతుందండి. సో మనం యూస్ చేసుకునే ప్రోడక్ట్స్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. మేకప్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం లిస్ట్లో పెట్టుకున్న తర్వాత మన లిస్ట్లో ఉండాల్సిన ఐటమ్ ఏంటంటే మేకప్ రిమూవింగ్ అండి. సో మేకప్ రిమూవింగ్ కోసం ప్యాడ్స్, అలాగే నేను ఇక్కడ మెసల్ వాటర్ తీసుకున్నాను. మీరు కావాలంటే టిష్యూస్ కూడా వాడచ్చు. అయితే నేను మెసల్ వాటర్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే ఇది చాలా బాగుంటుందండి, ఫేస్ పైన ఎటువంటి మేకప్ అయినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. సో నా ఫేవరెట్ అనమాట. తప్పకుండా మీ ప్రోడక్ట్స్ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. సో ప్రోడక్ట్స్లో ఇంకా 2 ఉన్నాయండి. అది వచ్చేసి సీరమ్ అండ్ నైట్ క్రీమ్ అండి. మీకు ఇష్టమైతే ఇవి కూడా యాడ్ చేసుకోండి మీ లిస్ట్లో. ఎందుకంటే మనం సీరమ్ అనేది మన స్కిన్ హెల్తీగా ఉండడం కోసమని సీరమ్ అనేది రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు, మార్నింగ్ నైట్ ఏ టైంలో అయినా. అండ్ నైట్ క్రీమ్ అనేది మస్ట్ అండి. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుని నైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. నేను నైట్ క్రీమ్ అనేది యాంటీ ఫ్రింకిల్ నైట్ క్రీమ్ వాడుతూ ఉంటాను. అండ్ సీరమ్ అనేది మీరు ఎటువంటిదైనా వాడచ్చు, లిఫ్ట్ అండ్
ఫామ్ అది వాడుతున్నాను, అలాగే స్కిన్ ల్యాబ్ వాళ్ళది. సో మీరు మార్కెట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి, నైట్ క్రీమ్ అండ్ సీరమ్స్ ఎలాంటివైనా మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయండి అండ్ మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. బట్ ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ నాట్ ద లీస్ట్ మాయిశ్చరింగ్ లోషన్ అండి, అది మనం మన లిస్ట్లో తప్పకుండా మనం యాడ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే హ్యాండ్స్ అండ్ ఫీట్ కానివ్వండి, హెల్దీగా కనిపించాలనుకున్నా అంతా కూడా క్రాక్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మాయిశ్చరింగ్ లోషన్ అనేది మనం అప్లై చేసుకోవాలి. సో ఇది కూడా మన లిస్ట్లో యాడ్ చేసుకోండి. నేను ఈరోజు నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అనేది అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఏ ప్రోడక్ట్స్ అయితే ప్రతి అమ్మాయి దగ్గర ఉండాలో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఫైనల్గా నేను లిస్ట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, అంటే ఏవైతే ఉండాలి తప్పకుండా అనేది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది. అండ్ ఒకవేళ మీరు ఇవి యూస్ చేసుకోకపోతే మీరు అవన్నీ హైడ్ చేసేయండి. ఏవైతే మీకు తప్పకుండా అవసరము అనేవి ఉంటాయో అవి మాత్రం మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. బట్ మనము రెగ్యులర్గా మేకప్ చేసుకోవాలనుకున్నా, అందంగా కనిపించాలనుకున్నా ఈ ప్రోడక్ట్స్ అయితే మన లిస్ట్లో ఉండాల్సినవండి. బట్ మీకు ఇవే తీసుకోవాలని చెప్పట్లేదు, మీరు డిఫరెంట్ బ్రాండ్స్ యూస్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు యూస్ చేయనివన్నీ కూడా డిలీట్ చేసేయచ్చు, ఐ మీన్ తీసేయచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, సీ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.